హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం ఎల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎల్స్, ఎల్స్ అంటే వేరొక లేదా మరొక అని అర్థం. ఎల్స్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో వేరొక లేదా మరొక అని చెప్పే సందర్భంలో మనం ఎల్స్ను ఉపయోగిస్తాము. వాట్ ఎల్స్ డిడ్ హీ సే, అతడు ఇంకా ఏమైనా చెప్పాడా? ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్ థ్యాంక్స్, నాకు ఇంకేమి వద్దు థ్యాంక్స్. సంబన్ ఎల్స్ వాజ్ దేర్ బిసైడ్స్ హిమ్, అతడితో పాటు ఇంకా ఎవరో ఉన్నారక్కడ. వుడ్ యూ లైక్ ఎనీథింగ్ ఎల్స్, ఇంకా ఏమైనా కావాలా? ఐ డోంట్ నో మచ్ ఎల్స్ అబౌట్ హిజ్ లైఫ్, అతని గురించి నాకు ఇంకేమి ఎక్కువ తెలియదు. ఎల్స్, ఎల్స్ అంటే వేరొక లేదా మరొక అని అర్థం. ఎల్స్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో వేరొక లేదా మరొక అని చెప్పే సందర్భంలో మనం ఎల్స్ను ఉపయోగిస్తాము. వాట్ ఎల్స్ డిడ్ హీ సే, అతడు ఇంకా ఏమైనా చెప్పాడా? ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్ థ్యాంక్స్, నాకు ఇంకేమి వద్దు థ్యాంక్స్. సంబన్ ఎల్స్ వాజ్ దేర్ బిసైడ్స్ హిమ్, అతడితో పాటు ఇంకా ఎవరో ఉన్నారక్కడ. వుడ్ యూ లైక్ ఎనీథింగ్ ఎల్స్, ఇంకా ఏమైనా కావాలా? ఐ డోంట్ నో మచ్ ఎల్స్ అబౌట్ హిజ్ లైఫ్, అతని గురించి నాకు ఇంకేమి ఎక్కువ తెలియదు.